वेलकम टू आरएनआर किचन्स मन मेकाकाल शारुवा एला चेयालन्नदी चूद्दाम। चाला मंदी तिनरु कानी इदी जलुबु चेसिनप्पुडु अलांटि टाइम लो बागा पनि चेस्तदी, कोन्नि कोन्नि एरियाल्लो बागा तिंटारु। अयिते मुंदुगा मनं स्टव् वेलिगिंचुकोनि पान पेट्टुकुंदां। ముక్కల్ని ముందుగా కడుక్కోవాలండి, ఒక 2-3 టైమ్స్ కడిగేసి ఉంచుకోవాలి, శుభ్రంగా చేసి పక్కన పెట్టుకోవాలి। అయితే ముందు ప్రాసెస్ ఏంటంటే, మనం కుక్కర్లో తయారు చేస్తున్నామండి ఇది। కుక్కర్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి, దాంతో పాటుగా కరివేపాకు కూడా వేసుకొని వేగనవండి। వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పేస్ట్ లా తయారు చేసి వేసుకున్నాము। ఇది గ్రేవీగా ఉండడానికి, చిక్కగా ఉండడానికి వాడతారు, టేస్ట్ కోసం కూడా వాడతారు। అయితే ఇది పచ్చదనం పోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి। అల్లం పేస్ట్ కూడా ఆ పచ్చి వాసన పోయే వరకు కాసేపు ఫ్రై చేసుకోండి। తర్వాత ఒక అర స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, ఒక 2 స్పూన్లు salt వేసుకోవాలి। salt తర్వాత వేసాము। అయితే దాంతో పాటుగా ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు చితకొట్టు వేసుకోవాలి, ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి। దాంతో పాటుగా ఒక 2 స్పూన్లు కొబ్బరి తురుము, ఇవన్నీ కలిపి మొత్తం కలుపుకోవాలి। వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉంచాలండి। ఇందాక చెప్పాం కదండి, salt 2 స్పూన్లు, అది ఇప్పుడు వేసాము। ఇది కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచాలి। ఉంచిన తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న ఈ కాళ్ళ ముక్కలు ఉన్నాయి కదండి, మేక కాళ్ళ ముక్కలు, అవి చిన్నగా చేసుకొని కడిగిన తర్వాత దీంట్లో వేసుకోవాలి। వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచండి। మామూలు ప్లేట్ లాంటి వేసుకోండి, కుక్కర్ మూత కాకుండా ప్లేట్ లాంటిది వేసుకోండి, మధ్యలో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది। 10 మినిట్స్ అయిందండి, 10 మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, వాటర్ అంతా డ్రై అయిపోతుంది। తర్వాత ఇప్పుడు ఒక 2 పెద్ద గ్లాసులు వాటర్ పోసాము, వాటర్ పోసిన తర్వాత కలుపుకోండి మళ్ళీ 2 పెద్ద గ్లాసులు వాటర్। వాటర్ పోసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టుకోండి, మూత పెట్టుకొని 8 విజిల్స్ రావాలండి, 8 విజిల్స్ రావాలి। వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి। తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత తీసుకోండి, గ్యాస్ అయిపోయిన తర్వాత, గ్యాస్ వచ్చేసిన తర్వాత మీరు కొత్తిమీర వేసుకోండి। ఇంతేనండి మేకకాళ్ళ శారువా వండడం తెలుసుకున్నారు కదా, మీరు ట్రై చేయండి, ఎట్లా ఉంటుందో చూసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ।